हेलो नमस्ते, आई एम सुहासनी, वेलकम बैक टू माय चैनल शीनीज। नेनी रोजू मी अंदरिकी ओक इंट्रेस्टिंग ऑर्गनाइजिंग टिप तो वच्चानु मी कोसम। అది ఏంటి అనేది ఒక 2 మినిట్స్ లో తెలిసిపోతుంది. సో మీకు నా చేతిలో కనిపిస్తుంది కదా బాక్స్, అందులో ఏం కనిపిస్తున్నాయి? బ్యాంగిల్స్, కరెక్ట్. సో ఇవాళ నేను బ్యాంగిల్ ఆర్గనైజింగ్ టిప్ గురించి చెప్పబోతున్నాను. ఇది మనకి రియలీ చాలా హెల్ప్ఫుల్ అండి, ఇలా ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకోవడం వల్ల. అండ్ దట్ ఇలా క్లియర్ బాక్సెస్లో పెట్టుకుంటే మనకి బ్యాంగిల్స్ చక్కగా కనిపిస్తూ ఉంటాయి. ఏ కష్టం లేకుండా పార్టీకి వెళ్ళేటప్పుడు అలా చూసి ఈ బ్యాంగిల్ ఇక్కడ ఉందా అని చెప్పి ఇలా పిక్ చేసుకొని వేసుకొని, సో ఇది ఏమైనా లాంగ్ డ్రైవ్కి వెళ్ళిపోవచ్చు, పెద్ద పార్టీకి వెళ్ళిపోవచ్చు, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళేటప్పుడు బ్యాంగిల్స్ ఇలా ఆర్గనైజ్లో ఉంటే మనకి వేసుకోవడానికి వెతుక్కోవడానికి టైం ఎక్కువ పట్టకుండా ఈజీగా ఉంటుంది. సో లెట్స్ బిగిన్ ద వీడియో. ఇది బ్యాంగిల్స్ ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత ఇది బిఫోర్ ఆర్గనైజింగ్. అన్నీ ఇట్లా షూ డబ్బాలో పెట్టుకున్నా నేను, అవన్నీ ఖాళీ చేసి ఆర్గనైజ్ చేద్దామని చెప్పి ఇగో ఇలా న్యూస్ పేపర్లో పెట్టి పెట్టాను, మంచం మీద వేసేసాను అన్నీ. నేను 6 కంపార్ట్మెంట్ ఉన్న ప్లాస్టిక్ బాక్స్ పెద్దది ఒకటి కొన్నాను, అది 140 రూపీస్, ఇక్కడ ఇంటి దగ్గర షాప్లో కొన్నాను. అసలు పడతాయా లేదా ట్రై చేద్దామని చెప్పి ఒక బాక్స్ తీసుకున్నాను ఫస్ట్. అన్నీ ఇలా ఖాళీ చేసిన తర్వాత నేను బ్యాంగిల్స్ కలర్ వైజ్ సపరేట్ చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే అక్కడ ఉండి 6 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, వాటికి పట్టే అన్ని బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి కలర్ వైజ్ అయితే బెటర్గా ఉంటుంది కదా అని అలా డిఫరెన్షియేట్ చేసి పెట్టాను. ఈ బ్యాంగిల్స్ అన్నీ నేను ఎక్కువ ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ టైంలో నా ఫ్రెండ్స్తో కోటికి అక్కడికి బడి చవడి ఆ ఏరియాలోకి వెళ్ళి కొన్నవే. ఈ రీసెంట్ టైంలో ఇట్లాంటి బ్యాంగిల్స్ కొనలేదు నేను. ఇది ఆర్గనైజ్ అయిపోయింది, కలర్ వైజ్ నేను డిఫరెన్షియేట్ చేసి పెట్టాను. ఇవేమో మెటల్ బ్యాంగిల్స్. నెక్స్ట్ వచ్చి అవి కొంచెం లావ్గా ఉండే బ్యాంగిల్స్, ఇలాంటి బ్యాంగిల్స్ ఈ రీసెంట్ టైంలో కొన్నాను నేను. నెక్స్ట్ ఐ హ్యావ్ సమ్ ప్లాస్టిక్ బ్యాంగిల్స్ ఉంటాయి ఇక్కడెక్కడ, దీస్ ఆర్ ప్లాస్టిక్ బ్యాంగిల్స్. సో అవన్నీ అలా అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంకో బాక్స్ ఉంది, ఈ బ్యాంగిల్స్ ఎవరో ఇచ్చారు, నేనైతే ఇంకా ఓపెన్ కూడా చేయలేదు, అలా కవర్స్లోనే ఉన్నాయి. వాటిని కూడా ఆర్గనైజ్ చేయాలి. ఇవన్నీ రీసెంట్గా నేను బాంబేకి వెళ్ళాను, బాంబేకి వెళ్ళినప్పుడు అక్కడ కొనుక్కున్నాను. అవన్నీ మీనాకారి బ్యాంగిల్స్ అంటారు. సో ఇంకా బాక్స్లో పెట్టేయడమే, అన్నీ బాక్స్లో పెట్టేశాను. గ్రీన్ కలర్కి గ్రీన్ కలర్ బ్లాక్ అండ్ వైట్ కలిపి పెట్టాను, బట్ అది సరిపోలేదని చెప్పి నెక్స్ట్ బాక్స్ తీసుకున్నప్పుడు దాంట్లో మార్చేశాను. ఇవన్నీ మెరూన్ కలర్ బ్యాంగిల్స్ ఒక బ్లాక్లో పెట్టాను. అండ్ మెరూన్ కలర్లో కూడా డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. ఫైవ్ డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ మెరూన్ కలర్స్ ఉన్నాయి. ప్రాబ్లీ అప్పుడు ఏదో కొన్నాను అన్నీ, ఏదో శారీకో దేంగో మ్యాచింగ్ అనుకుంటా. నెక్స్ట్ ఇప్పుడు బాక్స్లో అన్నీ పెట్టేశాను కలర్ వైజ్. ఇదంతా ఫస్ట్ బాక్స్, ఫస్ట్ బాక్స్లో ఓన్లీ ఇట్లాంటి గాజు బ్యాంగిల్స్ పెట్టాను. మూత క్లోజ్ చేసినా కూడా అంత క్లియర్గా కనిపిస్తున్నాయి ఇందులో ఎక్కడ ఏ బ్యాంగిల్ ఉంది అని. క్యారీయింగ్ కూడా చాలా ఈజీగా ఉంది, హాయిగా. నాకు కొంచెం పక్కన హ్యాండిల్స్ ఉంటే బాగుంది అనిపించింది, బట్ ఇట్స్ ఓకే, ఇంట్లోనే కాబట్టి నేను నా షెల్ఫ్లో పెట్టుకోవడానికి తెచ్చుకున్నాను కాబట్టి బాగుంది చాలా. నెక్స్ట్ ఇవన్నీ మెటల్ బ్యాంగిల్స్ అన్నీ నా డ్రెస్సింగ్ టేబుల్ రాడ్కి హ్యాంగ్ చేశాను, దాంట్లో అరేంజ్ చేశాను హ్యాంగ్ చేసేదానికి. ఇంతకుముందు దీంట్లో కొంచెం గాజు బ్యాంగిల్స్ పెట్టేదాన్ని, కొంచెం లావువి, కానీ అవి ఒకటి కింద పడిపోయి పగిలిపోయింది. సో ఐ థాట్ ఐ షుడ్ చేంజ్, ఇప్పుడు మెటల్ బ్యాంగిల్స్ కింద పడ్డా విరగవు కదా, సో అందుకు దాంట్లో మార్చేశాను. ఇక్కడ వచ్చి మిగతా నా బ్యాంగిల్స్ యాక్చువల్లీ ఇక్కడ పెట్టుకుంటాను నేను. సో ఇప్పుడు ఇవన్నీ తీసేసి ఇది కూడా ఆర్గనైజ్ చేయాలి. ఫస్ట్ బాక్స్లో ఆర్గనైజ్ చేసిన తర్వాత మిగతా బ్యాంగిల్స్ ఇవి, ఆ బ్లాక్ బ్యాంగిల్స్ ఇందాక దాంట్లో పట్టలేదన్నా కదా, సో తీసేసి పెట్టాను.
సో నెక్స్ట్ డే వెళ్ళి మళ్ళీ ఇంకో రెండు డబ్బాలు కొనుక్కొచ్చాను. సో ఇవే అమెజాన్లో కూడా ఉన్నాయి, నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే మీరు అక్కడి నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. సో మిగతా బ్యాంగిల్స్ అన్నీ నేను ఇలా దీంట్లో ఆర్గనైజ్ చేసేసాను. ఇవి మట్టి గాజులు, ఇవి ఆఫీస్ వేర్కి బాగుంటాయి కదా అని చెప్పి నేను సికింద్రాబాద్లో మొత్తం బాక్స్ బాక్స్ కొన్నాను, ఒక 100 రూపీస్ అనుకుంటా, 100 or 120. నాకైతే చాలా నచ్చాయి ఇవి. అన్ని డ్రెస్సెస్కి అలా 2 బ్యాంగిల్స్ వేసుకొని వెళ్ళిపోతే ఆఫీస్కి చాలా డీసెంట్గా లుక్ బాగుంటుంది. నా బ్యాంగిల్ ఆర్గనైజేషన్ అయిపోయింది. నాకు ఉన్న బ్యాంగిల్స్కి 3 బాక్సెస్ అండ్ 1 మెటల్ రాడ్, మెటల్ బ్యాంగిల్స్కి 1 రాడ్ అండ్ ఒక చిన్న బ్యాంగిల్ కిట్, వాట్ ఎవర్ యూ కాల్, దాంట్లో కొన్ని సింగిల్ బ్యాంగిల్స్ దాంట్లో వేసాను. వీటన్నిటిని ఇప్పుడు నేను నా షెల్ఫ్లో ఆర్గనైజ్ చేసుకోవాలి, అదే నెక్స్ట్ ప్రాసెస్. అన్నీ ఆర్గనైజ్ చేశాక చూడడానికి ఎంత హాయిగా ఉందో, ప్రశాంతంగా అలా చూడ, అన్ని గాజులు ఒక దాంట్లో వేసేసి నాకైతే ఎప్పుడైనా గాజులు వేసుకోవాలన్నా కూడా విసుకొచ్చేసేది, అందుకనే ఆ చిరాకు వేసి ఇట్లా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఈజీగా ఉంది ఆర్గనైజ్ చేసుకుంటే. ఇప్పుడు పార్టీకి వెళ్ళడానికి ఏ బ్యాంగిల్ కావాలంటే ఆ బ్యాంగిల్ అలా పిక్ చేసుకొని వేసేసుకోవచ్చు. ఆర్గనైజింగ్ ఈజ్ ఆల్వేస్ బెటర్ అండ్ మేక్స్ అవర్ లైఫ్ సింపుల్. ఇవి నా డ్రెస్సింగ్ ఏరియాలో పెట్టేశాను మెటల్ బ్యాంగిల్స్, అది స్లిప్ అయినా కూడా నాకేం భయం లేదు. నెక్స్ట్ ఈ బ్యాంగిల్స్ డబ్బా, ఇది లాస్ట్, దీంట్లో ఒకటి ఆల్రెడీ కొంచెం ఖాళీ కూడా ఉంది, ఇంకొన్ని దాంట్లో రబ్బర్ బ్యాండ్స్ క్లిప్స్ అవన్నీ ఉంటాయి, అవి కూడా పెట్టేసి ఫస్ట్ ఎక్కువ వాడను కాబట్టి ఆ డబ్బా లాస్ట్లో పెట్టాను. దాని తర్వాత మట్టి గాజులు బాక్స్ పెట్టుకున్నాను, అది కూడా ఎప్పుడైనా శారీస్ మీదకే కాబట్టి. అండ్ టాప్లో నేను ఇందాక చూపించిన బ్యాంగిల్స్ ఏవైతే ఆఫీస్ వేర్కి వాడతానో అవి రెగ్యులర్గా అవి పెట్టుకున్నాను పైన, సో దట్ ఈజీగా ఉంటుంది ఆఫీస్కి వెళ్ళే ముందు అలా పిక్ చేసుకుని వేసేసుకోవచ్చు. అన్నీ ఆర్గనైజ్ చేసేసుకున్న తర్వాత ఆ షెల్ఫ్లో మిగతా ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా సర్దేసుకుంటున్నాను. ఇలా కనిపిస్తూ ఉంటే మనకు హాయిగా ఉంది కదా, బాక్స్ మూత ఓపెన్ చేసేసుకొని అలా తీసుకొని వెళ్ళిపోవచ్చు. చూసా కదా నా బ్యాంగిల్ ఆర్గనైజింగ్ టిప్ అండ్ ఎలా సర్దుకోవాలి అనేది. నిమిషాల్లో మనకి బ్యాంగిల్స్ బాగా క్లియర్గా కనిపిస్తున్నాయి కదా. సో ఇలాంటి బాక్స్ నేనైతే లోకల్ మార్కెట్లో కొన్నాను షాప్లో, మీకు అమెజాన్ లింక్ కింద ఇచ్చాను డిస్క్రిప్షన్లో, మీరు కూడా కొనుక్కోండి, ఆర్గనైజ్ చేసుకోండి బ్యాంగిల్స్, పార్టీకి నిమిషాల్లో రెడీ అయిపోండి. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విల్ బి బ్యాక్ అగైన్ సూన్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ టాపిక్. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.